ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ లో చర్చ జరుపుతున్నారు. పథకాల అమలు, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాలపై మంత్రివర్గంతో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి చెప్పండి, కేబినెట్ సమావేశం జరుగుతోంది, ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేబినెట్ సమావేశం భేటీలో ప్రధానంగా ఏ ఏ అంశాలు చర్చిస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు మీడియా ముందు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది, ఎప్పట్లోగా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపు క్రితమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ ముగిసింది. 11 ముఖ్యమంత్రులతో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ కేబినెట్ లో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ తెలుస్తుంది. 6 గ్యారంటీస్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రచార సందర్భంగా ఇచ్చిందో ఆరు గ్యారంటీలపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల విషయాలపైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వాటన్నింటినీ తాము కొనసాగిస్తామంటూ గతంలోనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఏవేవి అమలవుతున్నాయి, వాటి అమలు తీరు ఏ విధంగా ఉంది, ఎవరికి ఈ పథకాలు అందుతున్నాయన్న వివరాలను కూడా ఈ కేబినెట్ చర్చించింది. ఈ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుతున్న దాంట్లో ప్రధానంగా ఏ విధంగా కొనసాగించాలి, వారికి ప్రస్తుతం అవుతున్న వ్యాయామం ఎంత, వాటిని ఏ విధంగా సమకూర్చుకుంటున్నారన్న వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ మంత్రులు చర్చించారు. అధికారులతో పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తామని చెప్తున్న ఆరు గ్యారంటీలపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మహిళల కోసం, రైతుల కోసం, తర్వాత యువకులు, పెన్షనర్స్ కోసం ఏ అంశాలపైన వీరైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో వాటన్నిటిపైన కూడా అమలుకు సాధ్యాసాధ్యాలు, నిధుల సమకూర్చు పైన కూడా ప్రధానంగా చర్చ చేసినట్టుగా తెలుస్తుంది. రైతు భరోసాలో 15 ప్రతి ఏటా 15 ఎకరాకు 15,000 రూపాయలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామంటూ చెప్పారు. మరోవైపు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సాయం చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో వీటి అన్నిటికీ నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, మరోవైపు వరి పంటకు కూడా 500 రూపాయల సాయం అంటే బోనస్ ఇస్తామంటూ కూడా ప్రచార కార్యక్రమంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ 500 రూపాయలు ఇస్తే ఎంత బాధపడుతుందన్న దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు మహాలక్ష్మి మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. మరోవైపు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం పైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఆరు గ్యారంటీల విషయంలోనే ఈ కేబినెట్ మొదటి కేబినెట్ చర్చ జరిగింది. వీటన్నిటిపైన కూడా అమలు సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటే అమలు చేయడం సాధ్యమైన ఆర్థిక భారం ఎంత ఉంటుంది, వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలన్న దానిపైన కేబినెట్ లో తొలి కేబినెట్ లో చర్చ జరిగింది. ఇక యువకులకు జాబ్ కార్యాల అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి. ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పథకాల అమలు, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాలపై మంత్రివర్గంతో చర్చిస్తున్నారు.